ఈరోజు మనం డిమెన్షియా గురించి తెలుసుకుందాం. డిమెన్షియా అంటే వాడుక భాషలో మతిమరుపు వ్యాధి. అసలు దీని లక్షణాలు ఏంటి, దీని కారణాలు ఎలా వస్తాయి, దీని నివారణలో మనం ఏం చేయొచ్చు, దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. మనం సహజంగా అనుకునే మతిమరుపు వ్యాధి గురించి చాలామంది అంటారు, చాలా సందర్భాలు నాకు మతిమరుపు వచ్చింది, మర్చిపోతున్నాను. కానీ అది ఎంతవరకు దాని డిమెన్షియా కింద గుర్తించడం జరగటం, లేకపోతే ఎప్పుడు అది ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేయడానికి ముందుగా మనం డిమెన్షియా గురించి తెలుసుకుందాం. సో యూజువల్గా మతిమరుపు వ్యాధి అనేది 60 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో సహజంగా వస్తుంది. కొంతమందికి మునుపే రావచ్చు, అంతకంటే ముందు అంటే 40-50 సంవత్సరాల్లో వయసులో కూడా రావచ్చు. దానికి కారణాలు అనేకం. అందులో ముఖ్యంగా యూజువల్గా డిమెన్షియా ఎందుకు వస్తుందంటే బ్రెయిన్లో ఎసిటైల్ కోలిన్ అనే రసాయనం కొంచెం మందగించడం వల్ల డిమెన్షియా వ్యాధి వస్తుంది. అది ఎందుకు అంటే వయసు రీత్యా వయసు పెరిగే కొద్దీ బ్రెయిన్లో కణాలు తగ్గిపోవటం, బ్రెయిన్ అరుగుదల జరగటం సహజంగా జరుగుతుంది. కానీ వీళ్లలో కాస్త త్వరగా జరగటం మూలాన మతిమరుపు వ్యాధి వస్తుంది. ఇవి కాకుండా ముఖ్యంగా మనం సహజంగా సమాజంలో చాలా మందికి చూసేది వినేది అల్జైమర్స్ డిమెన్షియా. అది బ్రెయిన్ అరుగుదల వల్ల వస్తుంది, అది ముఖ్యమైన కారణం. దాంతోపాటు కొన్ని రకమైన రిస్క్ ఫ్యాక్టర్స్, ఉదాహరణకి డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం, వివి కంట్రోల్ లేకపోయినా లేకపోతే సరైన టైంలో గుర్తించకపోయినా బ్రెయిన్లో జరిగే మార్పుల వల్ల మతిమరుపు వ్యాధి రావచ్చు. దీంతోపాటు కొన్ని రకమైన హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఉదాహరణకి థైరాయిడ్ హార్మోన్, హైపోథైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడిజం వ్యాధిలో కూడా మతిమరుపు లక్షణాలు మనం చూడవచ్చు. కొన్ని కొన్ని సందర్భాలు కొన్ని విటమిన్ లోపాల వల్ల, ఉదాహరణకి B12 విటమిన్, B1 విటమిన్, సహజంగా మనం కామన్గా చూస్తుంటామండి, విటమిన్ లోపాల వల్ల కొంతమందిలో మతిమరుపు మర్చిపోవటం అనేది సహజంగా చూస్తుంటాం. దాంతోపాటు కొన్ని రకమైన ఇన్ఫెక్షన్స్, ఉదాహరణకి HIV, సిఫిలిస్, ఇంకా కొన్ని రకమైన ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మతిమరుపు లక్షణాలు మనం చూడవచ్చు. దాంతోపాటు కొన్ని కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు, దీర్ఘకాలికంగా ఉన్న కిడ్నీ సమస్యలు కానీ లివర్ సమస్యలు కానీ లేకపోతే రీనల్ ఫెయిల్యూర్ కానీ ఈ సందర్భంలో కూడా మనం ఇవి చూడవచ్చు. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఆల్కహాల్ కానీ వేరే హ్యాబిట్స్ మూలాన వల్ల కూడా మతిమరుపు లక్షణాలు మనం చూడవచ్చు. ఒక్కోసారి కొంతమందిలో తలకి దెబ్బ తగిలిన సిగ్నిఫికెంట్ హెడ్ ఇంజరీ అయిన తర్వాత కూడా మర్చిపోవడం సహజంగా చూస్తున్నాం. ఇవి మనం కామన్గా మతిమరుపు ఎందువల్ల వచ్చేదంటే దానికి కారణాలు ఇవి. దీంతోపాటు కొన్ని రకమైన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఉదాహరణకి ఏజ్ అనేది ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్. వయసు పెరిగే కొద్దీ సహజంగా జరిగే మార్పులు వీళ్ళలో కాస్త త్వరగా జరుగుతుంటుంది. సో అరుగుదల అది మామూలుగా వాళ్ళ కంటే ఈ వీళ్ళలో కాస్త ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. సో ఇది మనం గుర్తించడం ముఖ్యం. దాంతోపాటు ఇందాక చెప్పినట్టుగా డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం, అవి గుర్తించలేకపోయినా అవి కంట్రోల్ అవ్వకపోయినా మతిమరుపు వ్యాధి బారిన పడవచ్చు. దాంతోపాటు ఫిమేల్ జెండర్ అనేది అంటే ఆడవాళ్ళలో ముఖ్యంగా ఈ డిమెన్షియా తాలూకా ప్రభావం ఎక్కువగా మనం చూస్తుంటాం. ఇవి కాకుండా ఇందాక చెప్పినట్టుగా హ్యాబిట్స్, ఆల్కహాల్ కానీ వేరే అలవాట్లు ఉన్న వాళ్ళలో కూడా ఈ డిమెన్షియా లక్షణాలు మనం చూడవచ్చు. సో ఒకసారి ఇవి కారణాలు, ఈ కారణాలు గుర్తించిన తర్వాత దాని లక్షణాలు ఎలాంటి అనేది మనం గుర్తిస్తాం. సహజంగా 60-65 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఈ మతిమరుపు వ్యాధి మనం సహజంగా చూస్తుంటాము. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే జ్ఞాపక శక్తి, మెమరీ డెఫిసిట్స్ అనేవి మొదటి దశలో మనం చూస్తుంటాము. మొదట్లో అంత ప్రామినెంట్గా మనకు అంత బయటికి అంత ఎక్కువగా కనపడకపోయినా కొంచెం వస్తువులు ఒక దగ్గర పెట్టి మర్చిపోవటం, ఎత్తుక్కుంటుంటాం తరచుగా జరుగుతుండాలి. సహజంగా చాలామంది వస్తువులు పెట్టి మర్చిపోతుండాలి, కానీ ఎప్పుడో ఒకసారి అలా జరుగుతుంది. వీళ్ళలో వస్తువు దగ్గర పెట్టి తాళాలు కానీ ఇంట్లో వంట చేసే వస్తువులు ఒక దగ్గర పెట్టి అది ఎక్కడుందో ఎత్తుక్కుంటుంటాం, గుర్తుపట్టలేకపోవటం లాంటివి చూస్తుంటాం. సో ఎక్కువ శాతం జ్ఞాపక శక్తిలో, మెమరీలో మనకి యూజువల్గా రీసెంట్ మెమరీ, రిమోట్ మెమరీ అని రెండు రకాల మెమరీస్ ఉంటాయి. రీసెంట్ మెమరీ అంటే అప్పుడప్పుడు జరిగిన సంఘటనలు, ఉదాహరణకి ఏం తిన్నాం, ఎవరితో మాట్లాడాం, ఏం మాట్లాడాం, రాత్రి ఏం తిన్నాము, అవి వెంటనే చెప్పలేకపోతుంటారు. చాలా సందర్భాల్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళతో, కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో మాట్లాడి కూడా తర్వాత నిమిషం ఏం జరిగాం, ఏం మాట్లాడాం అనే విషయం మర్చిపోయి నిజంగా నేను మాట్లాడాననేదిలాగా మాట్లాడతారు. సో అప్పుడు జరిగిన సంఘటనలు సహజంగా మొదట్లో మర్చిపోతుంటారు. తర్వాత రిమోట్ మెమరీ అంటే ఎంతమంది పిల్లలు, ఏ ఊరు వాళ్ళు, పిల్లల పేర్లేంటి, పిల్లలకి వాళ్ళ మనవడు మనవరాల పేర్లేంటి, వాళ్ళ ఎంతమంది, అవి వెంటనే చెప్పలేకపోవటం, అది రిమోట్ మెమరీ. అది తర్వాత ఎఫెక్ట్ అయింది. సో సహజంగా ముఖ్యంగా రీసెంట్ మెమరీ అనేది మొదట ఎఫెక్ట్ అవుతుంది. పోను చివరి దశలో రిమోట్ మెమరీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. దాంతోపాటు వాళ్ళు కొత్తగా ఏది నేర్చుకోలేకపోవటం,
కొత్త విషయాలు కానీ గ్రహింపు చేసుకోలేకపోవటం, నేర్చుకోలేకపోవటం. ఒకప్పుడు బాగానే నేర్చుకునేవాళ్ళు ఒక టైంలో ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి కొత్త విషయాలు నేర్చుకోలేకపోతుంటారు. దాంతోపాటు కొత్త వాతావరణానికి అంటే మొదటి దశలో ఇంట్లో కానీ ఇంటి పక్కన వాళ్ళు పరిసరాల్లో బాగానే అలవాటు పడతారు. కొత్త ప్రాంతానికి ఏదైనా తీసుకెళ్ళినా అక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోవటం, దానికి అలవాటు పడలేకపోవటం, ఒక రకమైన చిరాకు పడిపోవటం లాంటిది చూస్తుంటాం. దీంతోపాటు వాళ్ళు రోజువారీ చేసే పనులు, ఉదాహరణకి స్నానం చేయటం, బట్టలు వేసుకోవటం, తల దువ్వుకోవటం లాంటి విషయాలు కూడా మర్చిపోతుంటారు. ఒక్కోసారి కొంతమంది తిన్నది విషయం కూడా మర్చిపోయి నాకు ఏం పెట్టలేదు, నన్ను ఎవరు చూసుకోవట్లేదు అని చెప్పటం, ఒక్కోసారి స్నానం చేసి కూడా చేయలేదని మళ్ళీ స్నానానికి వెళ్ళటం అలాంటివి కూడా తరచుగా చూస్తుంటాము. దీంతోపాటు వాళ్ళు మాట్లాడే విధానం కూడా, మాట్లాడే దాంట్లో కూడా కొన్ని ఇబ్బందులు చూస్తున్నాం. పదాలు వెతుక్కుంటుంటాం, పదాలు సరిగా పలకపోవటం, అసందర్భంగా మాట్లాడటం లాంటివి చూస్తాం. దీంతోపాటు కొంచెం స్టేజ్ పెరిగే కొద్దీ వాళ్ళంతటి వాళ్ళు శుభ్రత కానీ స్నానం చేయటం లాంటి వాటిల్లో కూడా ఇబ్బందులు, సరిగా చేసుకోలేకపోవటం, ఊరికే నీళ్ళు అట్లా పైపైన పోసుకొని సబ్బు రుద్దుకోపోవటం, లేకపోతే బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఫ్లష్ చేయకపోవటం, మర్చిపోయి వచ్చేసేయటం, చివరి దశలో ఒక్కోసారి ఎక్కడ పడితే అక్కడ యూరినేట్ చేయటం కానీ మోషన్కి వెళ్ళటం చేయటం కానీ చూస్తుంటాం. సో దీంతోపాటు చివరి దశలో ఒక్కోసారి కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని, బంధువుల్ని కూడా మర్చిపోవటం, గుర్తుపట్టలేకపోవటం లాంటిది చూస్తాం. సో ఇవి దశల వారీగా ఉంటుంది. మొదట్లో అప్పుడు జరిగిన సంఘటనలు మర్చిపోతుంటారు, తర్వాత పాత విషయాలు మర్చిపోవటం, కుటుంబ సభ్యుల్ని మర్చిపోవటం, రోజువారీ చేసే పనులు చేయలేకపోవటం, శుభ్రత తగ్గిపోవటం ఇలాంటివి చూస్తున్నాం. వీళ్ళల్లో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ కూడా మన కుటుంబ సభ్యులు కూడా ఫేస్ చేస్తున్నారు. ఉదాహరణకి వీళ్ళు వంట ఇంత మునుపు బాగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఏమవుతుందంటే వంట దగ్గరికి వెళ్ళినప్పుడు స్టవ్ వెలిగించి దాన్ని ఆఫ్ చేయకపోవటం, దానివల్ల ఒక్కోసారి అగ్ని ప్రమాదాలు సంభవించడం జరగచ్చు. దీంతోపాటు ఒక్కోసారి పడుకునేటప్పుడు వాళ్ళు డోర్ సరిగా లాక్ చేయలేకపోవటం వలన దొంగతనాలు లాంటివి జరగటం చూస్తుంటాం. ఇంకొంతమందికి ఏంటంటే వాళ్ళకి ఏదైనా ఫిజికల్ ప్రాబ్లమ్స్కి ఏదైనా మందులు ఉన్నప్పుడు అవి టైంకి సరిగా వేసుకోకపోవటం, అంటే ఒకసారి రాత్రికి ఒకటి వేసుకోవాల్సింది రాత్రికి రెండు మూడు వేసుకోవటం, లేకపోతే వేసుకున్నాను అనుకొని మర్చిపోవటం, ఉదయం వేసుకోవాలి బిళ్ళలు సాయంత్రం వేసుకోవటం, లేకపోతే సాయంత్రం వేసుకోవాల్సిన బిళ్ళలు ఉదయం వేసుకోవటం లాంటిది చూడొచ్చు. దాంతోపాటు చాలామంది డ్రైవింగ్, ఒకప్పుడు బాగా కారు కానీ బైక్ కానీ డ్రైవ్ చేసేది మంచిగా ఉండేది, ఈ టైంకి వచ్చేటప్పటికి వాళ్ళు నియంత్రణ కోల్పోయి సరిగా డ్రైవ్ చేయలేకపోవటం, దాని మీద స్కిల్స్ పోవటం వలన వాళ్ళకి ఎక్కువ యాక్సిడెంట్స్ లాంటివి జరిగే అవకాశం ఉంది. సో ఒక రకంగా మతిమరుపు వ్యాధి వచ్చిన వాళ్ళు డ్రైవింగ్ లాంటివి చేయకుండా ఉండటం మంచిది. దాంతోపాటు వంట దగ్గర కానీ వేరే ఏదైనా మేజర్ ప్రాబ్లం అయ్యే సందర్భాలు అవాయిడ్ చేస్తే మంచిది, ఎందుకంటే అది సరిగా చేయకపోవటం వలన వాళ్ళకి కానీ వాళ్ళ పక్కన వాళ్ళకి కానీ ఇబ్బంది జరగచ్చు. దీంతోపాటు ఈ మతిమరుపు వ్యాధి వచ్చిన వాళ్ళని చూసుకుంటే కుటుంబ సభ్యులు వాళ్ళు ఏంటంటే ఎక్కువ మంది ఉంటే వాళ్ళు ఒక్కొక్క బాధ్యత ఒక్కొక్కళ్ళు తీసుకోవచ్చు. ఒకరే ఉన్నప్పుడు ఉదాహరణకి భర్త కానీ భార్య కానీ ఎవరో ఒకళ్ళకి మతిమరుపు వ్యాధి వస్తే, అవతల వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నప్పుడు, పిల్లలు వేరే దగ్గర ఉన్నప్పుడు ఒకళ్ళ మీద భారం పడటం వలన వాళ్ళు కూడా కొంత రకమైన స్ట్రెస్కి లోన్ అవ్వటం లేదా డిప్రెషన్కి లోన్ అవ్వటం, వాళ్ళకి కూడా ఏదైనా ఫిజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒక టైంలో ఏంటంటే వీళ్ళని కుటుంబ సభ్యులు అశ్రద్ధ చేయటం, ఏదైనా తిట్టడము, లేకపోతే కొంతమంది వాళ్ళు బయటికి వెళ్ళిపోవటం వల్ల తరచుగా దెబ్బలు తగలటం, ఇల్లు దాటి బయటికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి దెబ్బలు తగలటం కానీ తరచుగా చూస్తుంటాం. సో వాళ్ళకి ఏంటంటే ఒక రకమైన ఐడెంటిఫికేషన్కి ఒక స్లిప్స్ కానీ ఇంటి అడ్రస్ కానీ పేర్లు కానీ రాసి ఉంచటం మంచిది. సో ఇవి డిమెన్షియా, మతిమరుపు యొక్క లక్షణాలు. ఒకసారి ఇలాంటి లక్షణాలతో మన దగ్గరికి ఎవరైనా వస్తే దాన్ని ఎలా గుర్తించవచ్చు, దాన్ని ఏ టెస్ట్లు దేని ద్వారా గుర్తించదంటే, పెద్ద వయసు 60-65 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఈ లక్షణాలతో వస్తే సహజంగా మనం రొటీన్ బ్లడ్ టెస్ట్ అంటే CBP, హిమోగ్లోబిన్, లివర్ టెస్టు, కిడ్నీ టెస్టు, థైరాయిడ్ టెస్టు, కొన్ని రకమైన విటమిన్ టెస్టులు చేస్తాం. దాంతోపాటు సిటీ స్కాన్ కానీ MRI స్కాన్ కానీ చేయటం వల్ల దీనిని నిర్ధారించవచ్చు. యూజువల్గా సిటీ స్కాన్ కానీ MRI స్కాన్ కానీ చేసినప్పుడు బ్రెయిన్ అరుగుదల మనకి ప్రామినెంట్గా తెలుస్తుంటుంది. సో ఎట్రఫీ, డిఫ్యూజ్ సెరిబ్రల్ ఎట్రఫీ, ఏజ్ రిలేటెడ్ ఎట్రఫీ అలాంటివి మనం స్కాన్లో చూస్తుంటాం. సో దీంతోపాటు కొన్ని రకమైన క్లినికల్ టెస్ట్ అంటే ఉదాహరణకి MMSE, కొన్ని రకమైన టెస్టుల వల్ల వాళ్ళ మెమరీ ఎంతవరకు ఉందో మనం గుర్తించడం చేయొచ్చు. MMSE అనేది సహజంగా ఒక 5-10 నిమిషాల్లో చేసే టెస్ట్, దాంట్లో 30 పాయింట్స్ ఉంటాయి. సో 30 పాయింట్స్లో యూజువల్గా చదువుకున్న వాళ్ళు బాగా అంటే 8th పైన చదివిన వాళ్ళు ఆ టెస్ట్లో 24 కంటే తక్కువ వస్తే ఆ స్కోర్ మనం మతిమరుపు కింద మనం ఫిట్ చేయొచ్చు. సో ఈ టెస్ట్ సహజంగా బెడ్ సైడ్ చేసే టెస్ట్, లేకపోతే OP బేసిస్ మీద కూడా క్లినిక్ వచ్చినప్పుడు మనం దీన్ని చేసుకొని
ఈ మెమరీ స్క్రీనింగ్కి ఉపయోగపడుతుంది. సో నిందా చెప్పినట్టుగా కొన్ని రకమైన రక్త పరీక్షలు, బ్లడ్ టెస్ట్లు, విటమిన్ టెస్ట్లు, థైరాయిడ్ టెస్ట్, దాంతోపాటు ఈ రకమైన క్లినికల్ టెస్ట్ చేసి కూడా మనం దీన్ని నిర్ధారించవచ్చు. సో ఒకసారి నిర్ధారించినాక దీనికి నివారణ ఎలా అంటే, ముఖ్యంగా ఫార్మకలాజికల్, నాన్ ఫార్మకలాజికల్. ఫార్మకలాజికల్ అంటే ఏదైతే కారణం వల్ల వాళ్ళకి మతిమరుపు వ్యాధి వచ్చిందో, సో దాన్ని నివారించడానికి దాని విటమిన్ లోపం వల్ల వస్తే విటమిన్ సప్లిమెంటేషన్ ఇవ్వటం, థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటే దాని థైరాయిడ్ హార్మోన్ సప్లిమెంట్ ఇవ్వటం లాంటివి, ఏదైనా కారణం వల్ల వస్తే దాన్ని ట్రీట్ చేసుకుంటే మతిమరుపు కూడా కొంతవరకు మెరుగవచ్చు. ఇవన్నీ ట్రీటబుల్ డిమెన్షియా. ఒక్కోసారి నిందాక చెప్పినట్టుగా అల్జైమర్స్ డిమెన్షియా, కొన్ని రకమైన డిమెన్షియాలు అది ట్రీటబుల్ అంటే మనం నియంత్రణలోకి తెచ్చుకోవడమే కానీ పూర్తిగా నివారించడం కుదరకపోవచ్చు. సో ముఖ్యంగా అలాంటి వాళ్ళలో కొన్ని రకమైన మందులు, బ్రెయిన్లో ఎస్టైల్ కోలిన్ అనే రసాయనం మందగించడం వల్ల ఈ డిమెన్షియా జరగడం వస్తుంది కాబట్టి అది సప్లిమెంట్ చేసుకునే ట్యాబ్లెట్స్ మనం ఇస్తే ఈ మతిమరుపు వ్యాధి నుంచి కొంతవరకు నియంత్రణలోకి తీసుకురావచ్చు, లేదా ఆ ప్రాసెస్, డిసీజ్ ప్రాసెస్ని మనం స్లో చేయవచ్చు. ఇవి కాకుండా కొంతమంది నిందాక చెప్పినట్టుగా మతిమరుపు వ్యాధి వచ్చిన వాళ్ళు వేరే రకమైన మానసిక ఇబ్బందులు కూడా చూడవచ్చు. ఉదాహరణకి డిప్రెషన్, మొదటి దశలో వాళ్ళంతటి వాళ్ళు కొంత మెమరీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అవగాహన నుండి కొంతవరకు డిప్రెషన్కి లోన్ అవ్వటం జరుగుతుంది. చిరాకు పడటం, దిగులు పడటం, ఇంత మునుపు యాక్టివ్గా ఉండి బాగా మాట్లాడేవాళ్ళు మౌనంగా ఉండిపోవటం, టీవీ చూడకపోవటం, ఎవరితో పెద్దగా మాట్లాడకపోవటం, కొంత దిగులు పడడం లాంటివి చూడొచ్చు. సో అలాంటి లక్షణం ఏమన్నా ఉంటే యాంటీడిప్రెసెంట్స్ లాంటివి ఇచ్చి కొంతవరకు ఆ దిగులు నుంచి బయటికి తీసుకురావచ్చు. ఇవి కాకుండా వాళ్ళలో ఒకరే ఉండాలంటే కొంతవరకు భయం రావటం, భయానికి లోనవటం, యాంగ్జైటీకి లోనవటం చూడొచ్చు. సో అలాంటి యాంగ్జైటీ కానీ భయంగానే ఉంటే టెంపరీగా యాంగ్జియోలైటిక్స్ ఇవ్వటం జరుగుతుంది. కొంతమంది మతిమరుపు వచ్చిన వాళ్ళలో పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ చూడొచ్చు. ఉదాహరణకి అసందర్భంగా మాట్లాడడం, అసందర్భంగా జోకులు వేయటం, సో నలుగురిలో ఎలా ఉండాలో తెలియకపోవటం, ఇలాంటివి మనం చూడొచ్చు. సో అలాంటి ప్రవర్తన పరంగా మార్పులు కూడా కొన్ని మందుల ద్వారా మనం ట్రీట్ చేయొచ్చు. ఇవి కాకుండా వీళ్లలో సైకోసిస్ లక్షణాలు కూడా చూడవచ్చు. ఉదాహరణకి భర్త కానీ భార్య కానీ అవతల వాళ్ళ మీద అనుమానం పడటం, ఒక్కోసారి ఎవరు లేకపోయినా ఎవరో వస్తున్నారు, ఎవరో ఏదో చేస్తున్నారని అనుమానించటం, ఇంకా అవి కాకుండా చెవిలో ఏదో శబ్దాలు వినిపిస్తున్నాయి, మాటలు వినిపిస్తున్నాయి, ఎవరో నన్ను తిడుతున్నారు, ఎవరో తరుముతున్నారు, ఎవరో ఇంట్లోకి వస్తున్నారు, సామాన్ పట్టుకెళ్ళిపోతున్నారు అని అనుమానాలకు లోనవటం జరుగుతుంది. సో సైకోసిస్ లాంటివి ఉంటే అవి కొన్ని మందుల ద్వారా, యాంటీ సైకోటిక్స్ ద్వారా మనం కంట్రోల్ చేయవచ్చు. ఇవి కాకుండా వాళ్ళలో కేర్ గివర్స్, ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు కూడా కొంత స్ట్రెస్కి లోనవటం, డిప్రెషన్కి లోనవటం జరుగుతుంది. సో మనం అవి నివారించడానికి కేర్ గివర్స్ కూడా కౌన్సిలింగ్ కానీ, అవసరమైతే వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ శాతం ఉంటే వాళ్ళకి టెంపరీగా యాంగ్జైటీ తగ్గించడానికి మందులు ఇచ్చి కొంతవరకు వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు. దీంతోపాటు కుటుంబ సభ్యుల్ని కూడా రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకుంటే ఒకళ్ళ మీద భారం ఎక్కువ పడకుండా, ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఇవి కాకుండా కొన్ని రకమైన చిట్కాలు అంటే ఉదాహరణకి కొన్ని నాన్ ఫార్మకలాజికల్ మెథడ్స్ వాడి ఈ మతిమరుపు వ్యాధిని పడిన వాళ్ళని కొంతవరకు మనం ఇంప్రూవ్ చేయొచ్చు. దాంట్లో ముఖ్యంగా మెమరీ ట్రైనింగ్ లేకపోతే కోగ్నిటివ్ ట్రైనింగ్. ఉదాహరణకి వాళ్లతో రోజు జరిగే సందర్భాలు, ఇంట్లో జరిగే సందర్భాల గురించి డిస్కస్ చేయటం, వాళ్ళకి చిన్న చిన్న పజిల్స్, సుడోకు లాంటివి అలాంటివి ఇచ్చి సాల్వ్ చేయించడం, మ్యూజిక్ థెరపీ లాంటివి చేయించడం ద్వారా కొంతవరకు మొదటి దశలో వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఇంట్లో వాళ్ళకి టైం కానీ, ప్లేస్ కానీ, పర్సన్ కానీ వాళ్ళు ఒక్కోసారి మర్చిపోతుంటారు. ఎంతైంది టైం చెప్పలేకపోవటం, ఎవరు ఎక్కడున్నామో చెప్పలేకపోవటం, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు ఇంట్లో ఉన్నారో వాళ్ళని గుర్తించలేకపోవటం లాంటివి జరగచ్చు. సో వాళ్ళకి ఇంట్లో ఎక్కువ వాల్ క్లాక్స్ పెట్టడం, క్యాలెండర్స్ పెట్టడం, డేట్ తరచుగా గుర్తుండేటట్టుగా మనం చెప్తుంటాం, వాళ్ళ చేత మళ్ళీ చెప్పించడం మంచిది. దాంతోపాటు ఎక్కడున్నావు, ఇంటి పరిసరాల గురించి, ఇంటి చుట్టుపక్కల పరిసరాల గురించి చివరి దశలో మర్చిపోవడం జరుగుతుంది. సో వాళ్ళకి ఎక్కువగా దాని గురించి చెప్పటం, చూపించటం, వాళ్ళకి ఓరియంటేషన్ తెప్పించేటట్టుగా ప్రయత్నం చేయాలి. చివరిగా కుటుంబ సభ్యుల్ని మర్చిపోవడం లాంటివి చేస్తున్నప్పుడు ఫ్యామిలీ ఆల్బమ్ లాంటివి తీసుకొచ్చి కుటుంబ సభ్యుల్ని చూపించి ఎవరు ఏంటి, ఎవరు ఏమవుతారు, వాళ్ళ రిలేషన్ ఏంటో కొంచెం చెప్పటం, వాళ్ళ చేత చెప్పించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మెమరీ కొంచెం యాక్టివ్గా ఉండటం, సో డిమెన్షియా తీవ్రతని మనం కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. ఇది మొదటి దశలో ఇది చాలా ఉపయోగపడుతుంది. దాంతోపాటు యాక్టివిటీ షెడ్యూలింగ్, అంటే వాళ్ళు రోజు ఏం చేయాలి, ఏ టైంకి ఏ పని చేయాలి అనేది ముందుగానే మనం టైం వేసి వాళ్ళకి డైలీ షెడ్యూలింగ్ లాగిస్తే దాని ప్రకారం చేయించటం, వాళ్ళు మంచిగా చేస్తే వాళ్ళని యూజువల్గా పెద్ద వయసు వచ్చినాక ఏంటంటే మనం చిన్నపిల్లల్ని ఎలా బాగా చూసుకుంటామో వాళ్ళకి అన్నీ చేయించి
వాళ్ళు మంచిగా మార్కులు తెచ్చుకుంటే వాళ్ళకి ఏదైనా నచ్చింది కొనిపెట్టడం లేకపోతే పొగడటం చేస్తాము. ఒక పెద్ద ఒక దశలో ఇలా మతిమరుపు వ్యాధి వచ్చిన వాళ్ళు కూడా చిన్నపిల్లలాగా చూసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి యాక్టివిటీ షెడ్యూలింగ్ లాంటిది ఇచ్చి రోజువారి ఏం పని ఏ టైంకి ఏ పని చేయాలి అవి మనం షెడ్యూల్ వేసి ఆ రోజు అది బాగా చేస్తే వాళ్ళకి రీఎన్ఫోర్స్మెంట్గా ఏదైనా కొనిపెట్టడం లేదా బయటికి తీసుకెళ్ళటం నచ్చింది ఏదైనా ఇవ్వటం చేస్తే వాళ్ళు ఇంకా మంచిగా యాక్టివ్గా ఉంటారు. దీంతోపాటు ఒక దశలో వాళ్ళు డ్రెస్సింగ్ వాళ్ళు రోజు డ్రెస్ చేసుకోవటం కానీ సరిగా వేసుకోలేకపోవటం ఒక్కోసారి ఒకటి వేసుకొని ఒకటి వేసుకోకపోవటం లాంటివి చూస్తాం. సో వీళ్ళకి ఏంటంటే పక్క నుండి వాళ్ళకి గైడ్ చేయటం చెప్పటం ఎలా వేసుకోవాలి ఎలా ఉండాలో కొంచెం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ చేతే ఆ పని చేయించడం ద్వారా కొంతవరకు మనకి ఈ దీని నుంచి ఉపయోగపడుతుంది. ఈ మతిమరుపు దాని నుంచి కొంతవరకు హెల్ప్ చేయొచ్చు. ఇవి కాకుండా వాళ్ళు ఒక్కోసారి బాగా అగ్రెసివ్గా వైలెంట్గా ఉన్నప్పుడు వాళ్ళని ఏదో ఒకటి వాదించటం వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయటం లేదా వాళ్ళని తీసేయటం లాంటివి చేయకుండా వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని తగినంత భరోసా ఇస్తే వాళ్ళకి ఇబ్బంది చేయకుండా లేదా వాళ్ళు ఏదో గొడవ చేస్తున్నారు మనం కూడా వాళ్ళని బాగా అగ్రెసివ్గా ఉండవు లేకపోతే ఆర్గ్యుమెంట్ చేస్తే వాళ్ళ తీవ్రత ఇంకా పెరగచ్చు. సో అర్థం చేసుకొని వాళ్ళ సమస్యని అర్థం చేసుకొని మనమే కంట్రోల్గా ఉంటే కొద్దిసేపటికి వాళ్ళు కంట్రోల్గా ఉంటారు. దీంతోపాటు చివరి దశలో వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ యూరినేట్ చేయటము లేకపోతే మోషన్ పాస్ చేయటం లాంటి సందర్భాలను అవాయిడ్ చేయడానికి షెడ్యూల్డ్ టాయిలెటింగ్ లాంటివి మనం చేయొచ్చు. షెడ్యూల్డ్ టాయిలెటింగ్లో మనం ఏంటంటే రోజు ఏదో ఒక టైంకి బాత్రూమ్కి తీసుకెళ్ళటం అక్కడికి తీసుకెళ్ళిన దాకా ట్యాప్ తిప్పడం ద్వారా వాళ్ళని స్టిమ్యులేట్ చేస్తాం. అంటే యూరినేట్ చేయడానికి కానీ వాటి మిగతా వాటికి కొంచెం స్టిమ్యులేషన్ చేయటం చేస్తే కొంతవరకు ఆ యూరినేట్ చేయటం డెఫికేట్ చేయటం లాంటివి మనం కంట్రోల్ చేయొచ్చు. ఈ పద్ధతుల ద్వారా మనం కొంతవరకు వాళ్ళని మొదటి దశలో కొంతవరకు ఇవి హెల్ప్ చేస్తాయి. ఇందాక చెప్పినట్టుగా ఇవన్నీ నాన్ ఫార్మకలాజికల్ టెక్నిక్స్. కొన్ని ఫార్మకలాజికల్ టెక్నిక్స్లో మందులు ఇచ్చి వాళ్ళ ప్రవర్తన పరంగా మార్పులని కంట్రోల్ చేయడానికి డిమెన్షియాని కొంతవరకు నియంత్రణలో చేయడానికి ఉపయోగపడతాయి. సో ట్రీటబుల్ కాజ్ ఏమన్నా ఉంటే దాన్ని కంట్రోల్ చేస్తే డిమెన్షియా కూడా మెరుగుపడుద్ది. కొన్ని ప్రోగ్రెసివ్ డిసీజెస్ అల్జైమర్స్ లాంటివి సో వాళ్ళకి ఏంటంటే దాన్ని వ్యాధిని కంట్రోల్ చేయడానికి నియంత్రణలో తేవడానికి కొంతవరకు పిల్లలు ఉపయోగపడతాయి. అది మొదటి దశలో పోను అది ప్రోగ్రెసివ్ డిసీజే కాబట్టి సో అది జరుగుతూనే ఉంటుంది. కొంతవరకు కంట్రోల్ చేయడానికి మందులు ఉపయోగపడతాయి.